అమరావతి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్. అమరావతిలో 5,000 ఎకరాల్లో మెగా ఫిలిం సిటీ రాబోతా ఉంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నిర్మాతల మండలి మీటింగ్ ఒకటి కంప్లీట్ అయింది. మరోసారి పూర్తిగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని మరోసారి భేటీ అవుతామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానిలో ఫిలిం సిటీ, మీడియా సిటీ ఏర్పాటు చేసేందుకు నిర్మాతల మండలి సిద్ధంగా ఉంది. దాదాపు 6 స్టూడియోలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మీడియా సిటీ ఏర్పాటు చేశారు. అనంతవరం ప్రాంతంలో 5,129 ఎకరాలు మీడియా సిటీకి కూడా కేటాయించారు. సినిమాల నిర్మాణం, స్టూడియోలు, న్యూస్ స్టూడియోస్ ఇవన్నీ నిర్మించుకోవడానికి ప్రభుత్వం మార్కెట్ ధరకి భూమి ఇచ్చింది. వాళ్ళు భూమి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసుకొని మరీ కార్యాలయాలు, స్టూడియోలు నిర్మించుకుంటారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో ఇప్పటికే ఎకరం 20 కోట్ల వరకు పలుకుతుంది కాబట్టి ప్రభుత్వం వద్ద నుంచి అంత ధర పెట్టి స్టూడియోలకు భూములు కొనుగోలు చేస్తారా లేదా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉంది. అయితే స్టూడియోలు పెట్టే అనువైన ప్రాంతాల కోసం కూడా రాజధాని పరిసర ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల పరిధిలో వెతుకుతూ ఉన్నారు. కొండపల్లి ప్రాంతంలోనూ, తర్వాత పాతపాడు నున్న ఫారెస్ట్ ప్రాంతంలోనూ స్టూడియోలకి కేటాయిస్తే బాగా ఉంటుంది. మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, స్టూడియోలు విశాలంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుబాటు ధరల్లో కూడా ఉన్నాయనే ఆలోచన కూడా ఉంది. కొంతమంది అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించారు కూడా. ఎందుకంటే రాజధానిలో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కొనుగోలు చేసి స్టూడియోలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే 1 ఎకరం 20 కోట్లు, 15 ఎకరాలు కొనుగోలు చేయాలన్నా కూడా 300 కోట్లు, అందులో స్టూడియో నిర్మించాలంటే మరో 400 కోట్లు, మొత్తం 700 కోట్లు ఖర్చు పెడితే గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి స్టూడియోల నిర్మాణం అమరావతిలోని గతంలో ప్రతిపాదించిన మీడియా సిటీ అనంతవరంలో పెట్టాలా, లేదంటే రాజధానికి సరౌండింగ్లో రింగ్ రోడ్డు లోపలికి వచ్చే విధంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం 20 నిమిషాల్లో వెళ్లే విధంగా పాతపాడు నున్న పరిసర ప్రాంతాలు, కొండపల్లి ప్రాంతాలని పరిశీలించారు. అయితే కొండపల్లి ప్రాంతంలో కొంత పొల్యూషన్ ఎక్కువగా ఉండడం, ఆడ ఎన్టీపీసీ, ల్యాంకో ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉండడం కొంత మైనస్. ఇక పాతపాడు నున్న పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని కూడా అధికారులు చెప్పారు. భూముల రేట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మెగా ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.